గ్యాస్ మళ్ళీ కార్ లోకి వచ్చేసాను అనమాట. ఏం లేదండి, చెత్త చెత్తగా ఉంది మొత్తం కార్ అంతా. సో సర్వీసింగ్ ఇద్దాం అనుకుంటున్నా పోయి, అండ్ సర్వీస్ కోసం అని నేను విజయవాడలో ఇద్దాం అనుకుంటున్నా. ఇంటర్వ్యూ కూడా మర్చిపోయాను కదా. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై అనత్ వీడియో. అండ్ ఈరోజు మనం సర్వీస్ కోసం వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో ఏంటని. ఏంటబ్బా సడన్ గా ఇలా వచ్చేసాను ఆ మధ్యలో అంటే, బికాజ్ నేను కొంచెం షై, ఇంకా నేను అంత సూపర్ గా లైక్ పబ్లిక్ ప్లేసెస్లో లైక్ వ్లాగ్ చేయడానికి కానీ నాకు కొంచెం డేరింగ్ రాలేదన్నమాట. సో పబ్లిక్ ప్లేస్లో మాట్లాడడానికి, సో ఫ్యూచర్లో ఐ విల్ డూ ద సేమ్ థింగ్ లైక్ పబ్లిక్లో ఇంకా ఎక్కువ బాగా మంచిగా మాట్లాడడానికి. డైరెక్ట్గా నేను అనుకున్నది డైరెక్ట్గా అక్కడ పెట్టడానికి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బట్ ఇప్పుడైతే మాత్రం నేను ఏంటంటే బేసికల్గా నేను ఏం ఎక్స్పీరియన్స్ అయ్యాను అనేది ఇలా చెప్తూ ఉంటాను. బికాస్ సైమల్టేనియస్గా కొన్ని షార్ట్స్ తీసాను లైక్ అక్కడ ఉన్న ప్లేసెస్లో అన్నిట్లో. బట్ నాకైతే బాగా అనిపించింది వన్ డే ఇన్ విజయవాడ. మన్మధుడు సినిమాలో లైక్ నాగార్జున ఎన్నైతే ఎక్కుతాడో లైక్ కార్ ఎక్కుతాడు, బైక్ ఎక్కుతాడు, ఏ నడుచుకుంటూ వెళ్తుంటాడు, పరిగెట్టుకుంటూ వెళ్తుంటాడు, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో నా లైఫ్లో కూడా ఇట్లా జరిగింది అనమాట. పర్టికులర్గా ఆ సిచ్యువేషన్ నాకు అదే అనిపించింది. వెళ్ళి సర్వీస్కి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వన్ డే వాడి దగ్గరే ఉంటుంది కాబట్టి అప్ టు ఒక 5 అవర్స్ వాడికి ఇచ్చేసాను అనమాట. సో వాటర్ వాష్ అన్నీ ఇచ్చేసాను ప్రతి ఒక్కటి. ఇంజన్ లైక్ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తుంది అని, కొన్ని ప్రాబ్లమ్స్, బ్రేక్స్ బాగాలేదని, అండ్ ఇంకోటి యాక్సిలరేషన్ పికప్ ఇవన్నీ చాలా కష్టంగా ఉందని చెప్పేసి మొత్తం అన్ని ఇచ్చేసాను. సో వాళ్ళు వచ్చేసి మేము చేస్తాం ఈవినింగ్ కల్లా అన్నారు. సో నేను ఆ టైంకి వెళ్ళేటప్పుడల్లా ఇట్స్ లైక్ 10 అయింది అనమాట. సో 5 అవర్స్ అంటే మోస్ట్లీ ఈవినింగ్ 4 అవుతుంది, 4 or 5కి ఇస్తాము అన్నారు. సరే ఓకే డన్ అనుకున్నాను. ఇంకా సర్లే అని బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత వెయిటింగ్ ఎందుకు, ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం అనే పాయింట్. అప్పుడు నేను అనుకున్న పాయింట్ ఏంటంటే సడన్గా మంచిగా బైక్ బుక్ చేస్తున్నాను ర్యాపిడో, ఎందుకంటే మనకి తక్కువ కాస్ట్లో అదే అనమాట. సో అక్కడ ఉన్న మాల్కి వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్. మాల్లో అయితే మాత్రం క్రేజీ ఉందన్నమాట, మొత్తం ఫుల్ హడావిడి జరుగుతుంది. బికాస్ మేబీ లైక్ మన మూవీ ఒకటి రిలీజ్ అయింది అనమాట లవ్ టుడే. ఇంకోసారి లాంగ్ డ్రైవ్ వెళ్దామా? ఏంటది సో రివ్యూ కూడా చెప్పలేదు. సో ఆ రివ్యూని కూడా దీనికి ఇంక్లూడ్ చేసేస్తున్నాను అనమాట ఈ బ్లాగ్ లోకి. నార్మల్ గా నేను రివ్యూస్ కూడా సెపరేట్ గా వీడియో చేస్తా. సో ఈ బ్లాగ్ అనేది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది మూవీ అయితే. రివ్యూ ఇప్పుడే చెప్పేస్తున్నా, సో చూడండి మూవీ అయితే పక్కా చూడండి. మీకు అని ఎవరుందా అయితే తస్మా జాగ్రత్త. ఈ మూవీ చూసిన తర్వాత ఎన్నెన్నెన్నో డౌట్లు వస్తాయి అన్నమాట. అండ్ సింగిల్, నేను సింగిల్ కాబట్టి పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాను. నేనైతే ఫుల్ ఎంజాయ్ అయిపోయింది మూవీ అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 2:30 ఆ టైం అయింది. సో మంచిగా లంచ్ వద్దామని అక్కడే మాల్లో కూర్చొని మంచిగా తినేసాను. 1 అవర్ ఉంది, 4:45 గంటలు 1 అవర్ ఉంది సరే అనే ఆ మాల్లో తిరిగేసి అయిపోయింది అనమాట. దాని తర్వాత కిందకు వచ్చినాక అక్కడ షేర్ హోటల్ ఉంది. నాకు ఆ షేర్ హోటల్ చూసిన వెంటనే నాకు ఇంకొకటి మా కాలేజ్ డేస్ గుర్తొచ్చినాయి. మేము ఎప్పుడైనా వీకెండ్ లైక్ సండే వస్తే అవుటింగ్కి వెళ్తాం కదా,
అవుటింగ్కి వెళ్ళినప్పుడు మాకు బస్సులో వెళ్తే మేము లేచేదే లేటు, లేటుకి లేచి లేటుకి రెడీ అవుతాం. అయ్యేటప్పటికల్లా 10:30 అయిపోతుంది. బయటికి వచ్చి ఇంకా అమ్మాయిల గురించి తెలిసిందే కదా, ఎట్లాగో మన ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, యునో రైట్, అట్లా అనమాట. సో వాళ్ళతో పాటు అందరం, వాళ్ళు లేటే మనము లేటే అందరం లేటే, సో లేటే బయలుదేరడానికి వెళ్తాం. ఆ టైంకి బస్సులు ఉండకపోవచ్చు. సో అప్పుడు మనకు వచ్చే ఒకటే ఒకటి షేర్ ఆటో. నాకు అది చూసిన ఉంటే అది గుర్తొచ్చింది. సో అలా షేర్ ఆటో ఎక్కేసి కరెక్ట్గా వచ్చేసాను 5:30, 5:15. వాడు పైకి రమ్మన్నాడు, నేను కొంచెం లేట్గా 5:30 వెళ్ళాను. టాటా వాడ్ దగ్గర నాకు వచ్చేది ఇదే అండి, కస్టమర్ సర్వీస్ దగ్గర కొంచెం ఐ విల్ బీ సమ్వాట్ డిసప్పాయింటెడ్. బికాజ్ వాళ్ళు చెప్పింది అంత పాటించరు. ఆ టైమింగ్ కానీ ఈవెంట్ కానీ అవన్నీ లేవు. కొంచెం కస్టమర్ సపోర్ట్ బాగోదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ వాళ్ళు పెద్ద ఓకే ఉంటారంటే ఉంటారు నీట్గా, వాళ్ళ సజెషన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కానీ అంత ఇవ్వరు. మనం ఆలోచించుకుని మనం చెప్తే తప్ప వాళ్ళు చేయరు. ఏదైనా ఏదో ఉంది కదా, మనం సర్వీస్కి వెళ్ళి ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళు చేసేస్తారు అనేది మాత్రం అస్సలు కుదరదు అన్నమాట. సో ఆ టైం అయింది, ఇంకా కారు వస్తే బెటర్ అనుకున్నా, వచ్చింది. అయిపోయింది 6:30 ఆ టైంకి వచ్చింది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే టాటాది బాగుంటుంది, కారు బాగుంటుంది, మంచి మైలేజ్ ఇస్తుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. మనకి పూర్తిగా నాకు తెలిసి బిల్లు ఓపెన్ చేసి చూస్తే నాకు 5,000 అయింది. నాకు తెలిసి నేను దీనిలో చెప్పించింది ఏంటంటే జనరల్ సర్వీస్ నార్మల్గా చెక్ చేస్తాడు, ఏమున్నాయి ఏ బాగాలేదు మొత్తం చూస్తాడు. దాని తర్వాత ఏమైనా పోతే దానిలో రిప్లేస్ చేసాడు కొన్ని కొన్ని, అంటే పెద్ద పెద్ద ఇష్యూ కాదు, మామూలు మామూలు ఇష్యూస్ అన్నీ ఇవన్నీ ఉన్నాయి. జనరల్ కమ్ సమ్ రీప్లేస్మెంట్ పార్ట్స్ ఇవన్నీ చేశాడు అనమాట. దాని తర్వాత క్లీనింగ్ వాషింగ్ ఇవన్నీ చేశాడు. అండ్ క్లీనింగ్కి నేను స్పెషల్గా ఇంటర్నల్ క్లీనింగ్ అని చెప్పాను, బికాజ్ చాలా చెత్త చెత్తగా ఉంది కాబట్టి ఇంటర్నల్ క్లీనింగ్ చెప్పాను. సో వాట్ చేశాడు చాలా అంటే చాలా బాగా చేశాడు, నీట్గా ఉంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ వాళ్ళు వచ్చేసి సపరేట్ ప్రైవేట్ వాళ్ళతో చూపిస్తున్నారు 3M క్లీనింగ్. సో అది కూడా క్యాక్ ఉంది. అండ్ ఇదంతా అయిపోయింది, ఓకే సార్ డన్ అనుకున్నా. ఒక చిన్న లైట్ ప్రాబ్లం వచ్చింది, ఆ లైట్ ప్రాబ్లం కూడా 250 రూపీస్ బయట లైట్ ఎప్పుడు అయిపోయింది. హోల్సమ్ డన్ అనుకున్నా, ఇంకా అలా బయటకు వచ్చింది అనమాట. సో మై వన్ డే ఇన్ విజయవాడ ఈజ్ లైక్ దిస్. మీకు కానీ ఈ బ్లాగ్ కానీ నచ్చుంటే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకో వీడియోతో ముందుకు వస్తాను. అంటే హ్యాపీ డే, గ్రేట్ డే, బై బై, సీ యూ టాటా.